ఆయన పండించి వచ్చాను. మీకు ఎలా తెలిసింది బాలగ్నాసి? యూట్యూబ్ లో చూసి వచ్చాను. అంటే ఇది మూడోసారి, అంటే బాలగ్ని నరసింహ స్వామి దగ్గర రావడం మూడోసారి. మీ కోరికలు నెరవేరి కాబట్టి ఇక్కడికి వచ్చారని అనుకుంటున్నా. అంటే ఎలాంటి కోరికలు మీరు కోరుకున్నారు? కుటుంబ సక్ర శుభ్రంగా ఉండాలని కోరుకులు. అది జై నరసింహ. అంటే ఇక్కడ ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? బాగుంది, కానీ అక్కడ ఒకటే కొంచెం ఇబ్బంది ఉంది. మెయిన్ అక్కడ ఒకటే కొంచెం ఇబ్బంది ఉంది. క్యూలైన్ ఎక్కడ బాగలేదు. దేవుడు మంచిగానే ఉన్నదే, క్యూలైన్ ఎక్కడ బాగలేదు. నాగరకల్ని డిస్ట్రిక్ట్ అచ్చంపేట నుంచి వచ్చాను నేను. మా పాపకు సుస్తుందని చూయించుకో మొక్కిపోదా మనిషాను. మళ్ళీ తక్కువైతే మళ్ళీ వస్తాను, కానీ అదొక్కటి మెయింటెన్స్ కరెక్ట్ చేస్తే అంతా బాగానే ఉంది. వాటర్ వస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ అదొకటి క్యూ లైన్ ఒకటి బాగలేదు. చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అంతా ఇబ్బంది పడుతున్నారు. రాజ్బిల్ నుంచి వచ్చామండి, 20 మంది. ఇప్పుడు 4-5 వారాలు పెట్టి వస్తున్నారు మా పిల్లోళ్ళు అందరూ. బాగా చెప్పుకుంటున్నారు స్వామిని. ఇప్పుడే నేను ఫస్ట్ అయ్యి రావటం. మా వాళ్ళు చాలా మంది నుంచి వస్తున్నారు 2 నెలలు బట్టి. మాకు ఓరా చెప్పుకుంటు అంటే ఎన్నో ఇట్లా టీవీలో చెప్తుంటే విని వచ్చేసాం. ఒక అబ్బాయికి వచ్చి ఒంట్లోకి వచ్చి చెప్పారని, ఊరికొచ్చి ఊళ్ళో వచ్చి చెప్పాడని అని చెప్తుంటే మాకు తెలిసి వచ్చాం. దాచిపిల్ల మా గుంటూరు జిల్లా. మీరు ఏ కోరికలు కోరుకుందామని బాలగ్రంథ స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు? వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, అందరం బాగుండాలి అని కోరుకుంటాం. వర్షాలు పడాలి, పంటలు పండాలి బాగా. ముఖ్యంగా పంటలు పండితేనే ఎవరైనా తినగలిగేది రాగలిగేది. ఆ స్వామి దయ వల్ల వర్షాలు పడి పంటలు పండితే ఇంకా వస్తారు. వచ్చి దగ్గర 4 గంటలు అవుతుంది మేము వచ్చి. క్యూ లైన్లో బాగా ఇబ్బంది ఉంది. నెట్టుకున్నారు, కింద పడ్డారు చాలామంది. దేవుడిని వచ్చాం మేము చూద్దామని వచ్చాం. ఓకే, ఇదే ఫస్ట్ టైమా మీరు రావడం? ఇదే ఫస్ట్ టైం దేవుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఓకే, అంటే ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ ఆలయ కమిటీ కానీ ఎటువంటి పట్టించుకోలేవండి. క్యూ లైన్ వరకు ఎవరు లేరండి. అసలు చాలా ఇబ్బంది పడ్డారు. క్యూ లైన్ వరకు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. చూడండి ఒకసారి, మీరే చూడండి. వాళ్ళది వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ ప్రజలకి శిస్తుగా లేదు. ఇక్కడ ఏంటి, ఒక కర్రలు పెట్టేశారు మొత్తం. ఈ కర్రలన్నీ నెట్టుకొని పోతా పిల్లలు నలిగిపోతున్నారు, ఆడవాళ్ళు నలిగిపోతున్నారు. ఇందులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, పరిస్థితి వస్తుంది ఇక్కడ. ఏంటి, అలాంటి పరిస్థితి రాకుండా దీన్ని కమిషన్గా కరెంటు పైపులు వేసి ఒక సిమెంట్ లాగా చేసి ఏ సెక్షన్గా సెక్షన్ నడిచేటట్టు చేయాలి. కానీ ఇది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోకూడదు. ఇది చాలా జనాభా అసలుకి ఇక్కడ నెట్టుకొని చాలా పడిపోతున్నారు. మహిళలు ఉన్న ఆడవాళ్ళు ఉన్నా కానీ నలిగిపోతున్నారు. ఇది పరిస్థితి కాదు. ఇది వాళ్ళు ఎవరో ఒక పోరు పెట్టుకొని ఒక మనిషిని పెడుతున్నారు ఇక్కడ, ఆదరణ మనిషిని పెడుతున్నారు. ఇది సంశయం లేదు, దీనికి చాలా ఘోరంగా ఉంది. అంటే ఇక్కడ ఎస్పీ ఉన్నాడు, ఆయన ఆలయ కమిటీ ఉంది ఇక్కడ, ఆయన ఏం పట్టించుకోవట్లేదు అంటారా? అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ. మరి వా ఈ గవర్నమెంట్ సంగతి మనకి తెలియదు, కానీ మాది కృష్ణ జగాబెట్టిన ఈరోజు వరకు. ఏంటి మరి క్రమశిక్షణ లేదు దీనికి. కనీసం జనాభా పెరుగుతున్న కొద్దికి దీనికి పైపులు వేసి కంకర వేసి పోల్సులు చేసి దీన్ని సిమెంట్లో చేసి జనాభా పోవడానికి 2 లైన్ సెక్షన్ పెట్టాలి ఇందులో. అదే జనాభా పెరుగుతున్నారు కాబట్టి దీన్ని క్రమశిక్షణగా తీసుకోవాలి, తీసుకోవట్లేదు. అంటే సపరేట్గా విఐపీలకు సపరేట్గా, విఐపీలకు సపరేట్గా, సామాన్యులకు సపరేట్గా ఉన్న లైన్లు పెట్టారు అక్కడ. సపరేట్గా ఉండాలి, ఉంటేనే జనాభా పాపం పిల్లలు ఎత్తుకొని వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎత్తుకొచ్చేప్పుడు ఆడ పోల్సులు కాడ నలిగిపోయినాయి కాళ్ళు. ఎంత ఇబ్బంది పడ్డారు అంటే అంత ఇబ్బంది పడ్డారు. అసలుకి కనీసం ఎవరు కూడా రాలేదు దీన్ని చూడటానికి. నలిగిపోతున్నా కానీ కనీసం ఒక పోలీసు వాళ్ళు ఉన్నారో దాన్ని సరిచేస్తారని అనేది కూడా లేదు. ఈ జనాభా వచ్చి దాంట్లో లైన్లో పడిపోతుంది, ఈ లైన్లో జనాలు పడిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అన్న? మేము అన్న మిర్యాలగూడ నుంచి వచ్చామన్నా. ఇదే ఫస్ట్ టైమా ఈ బాలగ్రంథ? ఫస్ట్ టైం అన్న. అన్న ఇక్కడ లైన్లు స్త్రీలకు వేరు పురుషులకు వేరు ఉండాలన్న. చూడండి అన్న ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఆలోచించాలి కదా స్త్రీల గురించి కూడా. ఇందాక నుంచి లైన్లో ఎట్లా తోపిసలాటలు జరుగుతున్నాయో చూడండి వాళ్ళ గురించి. పాపం స్త్రీల గురించి మనం అంటే ఎట్లయినా పోవచ్చు. ఈ తొక్కిసలాటలలో వాళ్ళు ఎట్లా చూడండి, ఆలోచించండి ఒకసారి. యాజమాన్యానికి చెప్పండి ఇక్కడ ఆలయ కమిటీ కానీ పోలీస్ సిబ్బంది కానీ ఏమన్నా మాకు తెలియట్లేదన్న. పాపం ఆ సెక్యూరిటీ ఒక్క అయినా చూడండి ఎట్లా వస్తున్నారో. ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు ఉండాలి, అందరు దేవుడు భక్తులు, దేవుడి దర్శనం కోసమే వచ్చింది.